హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సుప్రజ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఓ మంచి ఇంట్రెస్టింగ్ యాప్ ఒకటి తీసుకొచ్చాను. ఈ యాప్ చాలా బాగుంటుంది, దీని ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ యాప్ మనకి ఎలా యూస్ అవుతుందంటే, మన దీన్ని హోమ్ లాంచర్ అంటారు మామూలుగా. ఇది మనం హోమ్ స్క్రీన్ ఇప్పుడు నాకు కనిపిస్తుంది కదా, నార్మల్గా కనిపిస్తుంది. అది కానీ మనం ఇన్స్టాల్ చేసుకుని దాన్ని సెటింగ్స్ మారిస్తే మనకి హోమ్ స్క్రీన్ మీద సిస్టంలో ఉన్నట్టు చూపిస్తుంది. కొన్ని కొన్ని అలాగే కూడా పనిచేస్తాయి మనకి. ఫ్రెండ్స్, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఫస్ట్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు చూపిస్తాను. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది మనకి యాప్ వచ్చేసి. ఇక్కడ సర్చ్ బార్లో 2020 కంప్యూటర్ లాంచర్ 2020 అని టైప్ చేయండి. ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇలా వచ్చేసినప్పుడు ఇలా చిన్నగా కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు కంప్యూటర్ లాంచర్ విన్ 10 స్టైల్ ప్రో అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక బాక్స్లో విండోస్ ఇండెక్స్ ఇచ్చేసారు మనకి. 2020 ప్రో అని ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. చాలా బాగుంటుంది దీని ఫీచర్స్ వచ్చేసి. మనం దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడు మనం ఎలా యూస్ చేయాలి చెప్తాను. దాన్ని చూడండి, ఇక్కడ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది కదండి మీకు. ఇలా ఉంటుంది యాప్ వచ్చేసి. దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాను కదా, ఇందాక నా హోమ్ స్క్రీన్ వచ్చేసి వేరుగా ఉంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ మారిపోయింది. అంతే అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు యాప్ ఉంది కదా ఇక్కడ, ఇదో చూడండి యాప్ ఉంది కదా. నేను క్లిక్ చేస్తాను, క్లిక్ చేయగానే హోమ్ స్క్రీన్ మారిపోతుంది. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, మారిపోతుంది. ఇప్పుడు మీరు చిన్న సెట్టింగ్స్ అవుట్ చేయాలి. డిఫాల్ట్ సెట్టింగ్ అని ఉంటుంది, దాన్ని మీరు కనుక చేస్తే అది మీకు కరెక్ట్గా ఉండిపోతుంది. ఇంకా ఎక్కువ రోజులు మీకు మళ్ళీ కావాలంటే మార్చేసుకోవచ్చు. మీరు చేంజ్ చేసినంతకాలం అలాగే ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ సెట్ డిఫాల్ట్ లాంచర్ అని ఉంటుంది, ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హోమ్ యాప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాంట్లో కంప్యూటర్ లాంచర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి ఒకసారి. అయిపోతుంది ఇప్పుడు మీకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంప్యూటర్ లాంచర్ పక్కన డిఫాల్టర్ వస్తుంది. ఇందాక ఇక్కడ పైన చూపించింది కదా లాంచర్ 3 పక్కన, ఇప్పుడు డిఫాల్ట్ లాంచర్ అని చూపిస్తుంది కంప్యూటర్ లాంచర్ పక్కన. దీన్ని మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఇలాగ అయిపోతుంది. ఇప్పుడు మీ డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను యాప్స్ కూడా. ఇక్కడ పక్కన మెసేజ్ వచ్చేసి ఇక్కడ చూడండి నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్తో చేస్తున్నాను కాబట్టి వీడియో ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ రన్నింగ్ అని చూపిస్తుంది. చూడండి, ఇలా పక్క కంటే కూడా వస్తుందానికి. దీనిలో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, బ్లూటూత్, వైఫై, ఎయిర్ప్లేన్ మోడ్, రొటరీ స్క్రీన్. ఇక్కడ చూడండి ఫ్లాష్, లొకేషను, డిస్ప్లే బ్రైట్నెస్, సెట్టింగ్స్, లాక్ సెట్టింగ్స్, బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వైఫై అన్నీ చూపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు దీన్ని ఆటో స్క్రీన్ పెట్టి రొటేట్ చేస్తుంటే ఆటో రొటేట్ పెట్టేసి ఇప్పుడు చూడండి ఇందాక రెండు ఒకే దాని మీద కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీకు చివరికి వస్తుంది ఇలాగ. ఇప్పుడు బాగా అర్థం అవుతుంది మీకు. చూడండి ఇక్కడ యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ క్రోమ్, మెయిల్ అన్నీ చూపిస్తుంది కదా. మీకు మళ్ళీ ఆటో రొటేట్ అవసరం లేదంటే మళ్ళీ నార్మల్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పీసీ అని కనిపిస్తుంది, పీసీ లాగా ఉంటుంది. ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ మీకు పీసీలో ఉన్నట్టు చూపిస్తుంది. లోకల్ డిస్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మెమరీ కార్డ్ అని లోకల్ డిస్క్ అంటే. ఇక్కడ చూడండి వాట్సాప్, మీరు డౌన్లోడ్ చేసిన ఫోటోస్ థంబ్నైల్స్ మొత్తం దీనిలోనే చూపిస్తుంది. చూసారు కదా ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి, వాటిని క్లిక్ చేస్తే మళ్ళీ బ్లాక్ బ్యాక్ వెళ్తుంది మనకి, సేమ్ సిస్టమ్ లాగే. చూసారు కదా, ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, విండోస్ కనిపిస్తుంది కదా లాస్ట్ లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి యాప్స్ ఎలా ఇచ్చేస్తాను నేను మొత్తం, చాలా బాగుంటుంది ఇలా వచ్చేసి. చూడండి ఇక్కడ మన మెయిన్ యాప్స్ ఇక్కడ చూపిస్తుంది మనకి, డేటు మనకి డేటు, ఇక్కడ ఫొటోస్, యూట్యూబ్ సెట్టింగ్స్, మ్యాప్స్, క్రోమ్, మెయిల్. ఇవి మనం ఎప్పుడు యూస్ చేసాయి కాబట్టి మెయిన్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద చూడండి కొన్ని యాప్స్ మాత్రమే చూపిస్తుంది, మనం యూస్ చేసే యాప్ అల్లే దీనిలో చూపిస్తుంది. ప్రతిసారి మనం ఏ యాప్ అయితే యూస్ చేస్తామో దాన్ని ఇక్కడ చూపిస్తుంది ఖచ్చితంగా, అందుకు బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి మీకు ఇక్కడ ఉన్న యాప్స్ కావాలంటే హోమ్ స్క్రీన్ మీద తెచ్చుకోవచ్చు. ఇక్కడ గ్యాలరీ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి, ఇలాగ హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేసింది. ఇక్కడ అలాగే నేను ఫైల్స్, వాట్సాప్ కూడా అలాగే తీసుకొచ్చాను.
అలా చాలా ఈజీగా బాగుంటుంది యాప్ వచ్చేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి ఒక ఇంట్రెస్టింగ్ యాప్ మీ ముందు తీసుకొచ్చాను. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ వాళ్ళు కూడా చూసి వాళ్ళు తెలుసుకోవాలి కదా మొబైల్లో ఇలా చేసుకోవచ్చని, వాళ్ళు కూడా సంతోషిస్తారు. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అయిపోతారు, మళ్ళీ దొరకవు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలుగు టెక్ సుప్రజ్ చూస్తున్నానండి ఫ్రెండ్స్, తెలుగు టెక్ సుప్రజ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ నౌ ఫ్రెండ్స్.